జో గారి తండ్రి దానియేలు గారు. ఆయన ఒకసారి మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చేస్తూ 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 ఉంటే సడన్గా ప్రార్థన మారిపోయి వాళ్ళ అమ్మ గురించి చేస్తున్నాడంట. వాళ్ళ అమ్మ గురించి దేవుడు ఆయన దృష్టిలోకి తీసుకొచ్చాడు. మీ అమ్మ కొరకు ప్రార్థన చేయండి. చేస్తూ ఉన్నాడు. చాలాసేపు చేసి చేసి తృప్తి కలిగిన దాకా చేసి ఇంకా మోకాళ్ళ మీద నుంచి లేచి వెళ్ళాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారన్నమాట, ఫలానా టైములో మీ అమ్మ మరణ పడకలోకి వెళ్ళింది, వైద్యులు లాభము లేదని చెప్పి ఇంటికి పంపించారు, మేము కూడా ఆశలు తీసేసుకున్నాం, తీసుకొచ్చి ఇంట్లో బెడ్ మీద పరుండబెట్టాం, ఆమె చావుకి అతి సమీపంలోకి వెళ్ళిపోయింది, ఆమె బ్రతుకుందన్న నిశ్చయత మాకు లేకున్నది, కానీ ఏం జరిగిందో తెలియదు, ఒక రాత్రి గడిచి తెల్లవారేసరికి ఆమె ఆశ్చర్య రీతిలో బాగుపడి మళ్ళా యథాస్థితికి వచ్చింది, దేవుడు కృప చూపాడని చెప్పారట. ఏం జరిగిందో దానియేలు గారికి తెలుసు, వాళ్ళకేం తెలుసు? కొన్నిసార్లు మనం మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటేనే దేవుడు మన దృష్టి మళ్ళిస్తాడు. మళ్ళించి మన ఊహలో కూడా అనుకోని వ్యక్తుల్ని మనం ముందుకు తీసుకొచ్చి వీళ్ళ కోసం ప్రార్థన చేయంటాడు. ఎప్పుడన్నా ఉందా మీకు అనుభవం? ఎంతమందికి ఉందండి? మంచి ప్రార్థన పరులకు అనుభవం ఉంటుంది. ఎక్కువసేపు ప్రార్థనలో గడపగలిగే భక్తులకు అనుభవం ఉంటుంది. దేవుని ముందు కనిపెట్టుకునే వాళ్ళకు అనుభవం ఉంటుంది. మారిపోద్ది ప్రార్థన, మారిపోయి అసలు కొన్నిసార్లు నువ్వు ఎరగని వ్యక్తుల కోసం కూడా ప్రార్థన చేస్తావు. ఆశ్చర్యం అనిపిస్తుంది, నేను ఈ సంగతులన్నీ అడిగే నేను అనిపిస్తుంది. నువ్వు కాదు, నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళు నువ్వు చెయ్యా ఇదిగో ప్రార్థన చేయడానికి వచ్చాను, నన్ను వాడుకో, వశపరచుకో, నేను దేని కొరకు అడగాలో నాకు బయలుపరచు అని నువ్వు కూర్చున్నావు చూడు, అప్పుడు నిన్ను వశంలోకి తీసుకొని ఇక ఆయన ఎంటర్ అయిపోయాడనమాట. పరిశుద్ధాత్మ, దేవునికి స్తోత్రం చెప్పో, హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటలు చదివాను ఆయన చరిత్రలో, ఆయన పుస్తకంలో. మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఓసారి ఇది ప్రార్థన విజయాల్లో చెబుదాం అనుకున్నా, ఆయన పర్వాలేదు చెప్తా. మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. రాత్రి అయిపోయింది, బాగా ప్రార్థనలో డీప్లోకి వెళ్ళిపోయాడు. కనిపెట్టుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ మంచి ప్రార్థన పునాది వేశారండి ఎల్ఈఎఫ్ దైవజనులు. తెలుసా, నేను అన్ని సంఘాలలో ఉన్న శ్రేష్టమైన వాటన్నిటినీ గుర్తుపట్టి అవి నా జీవితంలో ఉండేటట్టు జాగ్రత్త తీసుకున్నా. దేవునికి స్తోత్రం. నేను తీసుకున్నానంటే గర్వం అయితేలే, కానీ దేవుడు నా కృప చూపాడు, ఇది బాగుంది, ఆయనే నాకు సహాయం చేశాడు. ప్రతి సహవాసాన్ని నాకు చూపించిదిగో, ఇందులో నువ్వు నేర్చుకోవలసింది ఇది. ముంగమూరు దేవదాస్ అయ్య గారి యొక్క భక్తి జీవితంలో పరిశుద్ధ జీవితాన్ని నేర్చుకున్నా. పరిశుద్ధ జీవితం, యేసన్న గారి దగ్గర భక్తి క్రమంలో ఆరాధించడం నేర్చుకున్నా. దేవుణ్ణి సమీపంగా ఆరాధించటం, దేవుణ్ణి మహిమపరచుకోవటం. లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనుభవంలో ఏకాంత ప్రార్థన అనుభవాన్ని నేర్చుకున్నా. దేవునితో ఏకాంతంగా గడపాలి అనేది వాళ్ళు చేశారు. స్టువర్ట్పురం కూటాలకి వెళితే నాకు చాలా నచ్చే ఘట్టం ఏంటో తెలుసా, కూటం అయిపోగానే సంఖలో బైబుల్ పెట్టుకుని పరిగెత్తరో మోకాళ్ళు వేస్తారు. అక్కడే మోకాళ్ళు వేసి ఆ ఇసుకలో పడి మొర్ర పెడతా ఉంటారు. ఒక్కోసారి అయితే నాకు ఆశ కలిగింది ఆ సముద్ర తీరానికి తీసుకెళ్లాలి మిమ్మల్ని. కూటాలు అక్కడ జరపాలని ఆశ కలిగింది. ఎక్కడ? స్టువర్ట్పురంలో కాదు, సముద్ర తీరంలో, ఇసుక ఉన్న ప్రాంతంలో. సముద్ర తీరం అయితే మనకు బాగా సరిపోయింది. సునామీ వచ్చిన అందరం కలిసి వెళ్ళొచ్చు. ఏకాంత ప్రార్థన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్దామా ఒకసారి? వెళ్దామా? పరిచారకులను తీసుకెళ్ళా. మొన్న మీటింగ్స్ అయిపోయిన తర్వాత దేవుని కృపను బట్టి మరి ఈ సమస్య వచ్చింది అనుకున్నాడో ఏమో దేవుడు, ఆయన సిద్ధపరిచి ఉంచాడు తెలుసు కదా ఆయనకి. దాదాపు 900 మంది పరిచారకుల్ని తీసుకెళ్ళా సముద్ర తీరానికి, హాయిగా గడిపేశాం. ఎంత కష్టపడ్డారో మరి మీటింగ్స్లో. ఏకాంత ప్రార్థన ఎంత ఇష్టమో నాకు, చాలా చాలా నచ్చుతుంది. నేను అందుకే అది చూడటానికి పోతా స్టువర్ట్పురం కూటాలకి. ఎక్కడోళ్ళు అక్కడ ఎవరిని పట్టించుకోరు, చక్కగా నిలువు మోకాళ్ళేసి కొంతమంది సాగిలపడి కొంతమంది మొర్ర పెడతా ఉంటారు దేవునికి. ప్రార్థన
నేర్పారు వాళ్ళు. అసలు చెప్పుకోదగ్గ వ్యక్తులండి. సిద్ధాంతపరంగా ఏవో కొన్ని విషయాలు ప్రతి సంఘంలోనూ కొన్ని ఉంటాయి, వాటిని పక్కన పెడితే వాళ్ళైతే దేవుని ఎదుట అద్భుతమైన భక్తి చేసి తమ తరములోని ప్రజల మీద దేవుని విషయంలో చెరగని ముద్ర వేశారు. అది గొప్ప సంగతి. ప్రార్థన నేర్పారు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవటం నేర్పారు. నేర్చుకోండి మీరు కూడా. కూటం అయిపోగానే సంఖలో బైబుల్ పెట్టి పరిగెత్తిందే పరిగెత్తుడు. కొంతమంది మోకాళ్ళు ఏరు, కాసేపు కనిపెట్టుకోరు దేవుడి సన్నిధిలో. దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి కాసేపు ప్రార్థనలో గడపరు, అతనే ఉంటారు. ఇక అయిపోయిందయ్యా, అమ్మయ్య, స్తోత్రం అయ్యా, హల్లెలూయా అనుకుంటూ పోతుంటారు కొంతమంది. అలాంటి బోరు కోటం అయిపోయిందంటే ఇంకెక్కడోళ్ళు అక్కడ ఇసుకలో పడి అయ్యా అని ఏడుస్తూ ఉంటారు, మూలుగుతూ ఉంటారు, మొర్ర పెడతా ఉంటారు. తిరిగి చూస్తూ ఉంటా, నేను కూడా ఒక దగ్గర ఇసుకలో పడి నేను కూడా ప్రార్థన చేసుకుని వస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన ప్రార్థన అనుభవాలు ఆ బుక్ దొరుకుతుంది అండి, ఆయన స్టోరీ దొరుకుతుంది, తెచ్చుకొని చదవండి. చదివారా మీరు? చదివితే సంతోషం. ఒకసారి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉన్నాడట, దేవునితో బాగా డీప్ అయిపోయాడు. చాలా పొద్దుపోయింది, చీకటి పడిపోయింది, ఏకాంత ప్రార్థన. రాత్రి అయిపోయింది, అట్లనే ప్రార్థనలో ఉన్నాడు. కాసేపటికి నిశ్శబ్దం, ఏసప్పుడు లేదు. ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు, నిర్మానుష్యంగా ఉంది. ఉన్నట్టుండి ఆయన చుట్టూ పెద్ద ఉళ వినపడిందంట. ఉళ అంటే తెలుసా? నక్కలు. చుట్టూ నక్కలు జరి పెద్ద ఉళ ఒక్కసారిగా అవ్వని లెగిసినాయంట. నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలో ఒక్కసారిగా నక్కలన్నీ కలిసి ఉళ్ళబెట్టినాయి అంటే ఎట్లుంటుంది ఊహించండి ఆ సన్నివేశం. అవునా? అసలుకే రాత్రి ఎన్నేమో మౌనంగా ప్రార్థనలు కనిపెట్టుకుని ఉన్నాడు. అవన్నీ కలిసి భయపడి కళ్ళు తెరిచాడు. చుట్టూ నక్కలు ఉన్నాయి, నక్కల గుంపు ఉంది. లేచి వాటిని గద్దించాడు అని తోలబోయాడు. తోటలాయి ఎండిపోయేదని చూస్తా ఉన్నాయండి. అవి ఎందుకున్నాయో తెలుసా? అక్కడ ఆయన ప్రార్థన చేసుకునే ఆ సమీప ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి. అక్కడ చనిపోయినటువంటి మానవ దేహాలు ఏవైనా ఉంటే తీసుకొచ్చి ఆ సమీప ప్రాంతాల్లో పై పైన ఎట్లా భూస్థాపన చేస్తే ఆ మానవ దేహాలను తినడానికి అలవాటు పడిన నక్కలయ్యి అయ్యి రౌండ్ వేసినాయి. అవి ఎందుకు పోతాయి? మనుష్య మాంసానికి అలవాటు పడిన నక్కలు. అవునా? ఈ బోటలా భయపడ్డాడంట. రవ్వా, ఇవి వెళ్ళట్లేదు నాయన అన్నాడట. దేవుడు ఆయన్ని గద్దించాడంట. దానియేలో నువ్వెందుకు లేచావు మోకాళ్ళ మీద నుంచి అన్నాడంట. నువ్వెందుకు లేచావు మోకాళ్ళ మీద నుంచి? నేను లేవమని చెప్పానా? ఏం చేస్తాయి అవి నిన్ను అన్నాడు. వెంటనే, ప్రభా నన్ను క్షమించు, తప్పు చేశాను, నన్ను మన్నించు ప్రభా, ఐఎమ్ వెరీ సారీ అని దేవుణ్ణి క్షమాపణ అడిగితే, ఇప్పుడు గద్దించు నా నామంలో అన్నాడట. అప్పుడు లేచి యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళండి 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 అంటే మొత్తం ఇక క్షణం కూడా నిలవలేదంట, మొత్తం అలాగే వెళ్ళిపోయినాయి అంట. జీవజల ప్రవాహములని పుస్తకం ఉంది ఆయన స్టోరీ చదవండి. జో గారి తండ్రి గారు, దానియేలు గారు, అందులో నేను చదివాను. మొత్తం వెళ్ళిపోయింది. ఒక ఫ్యామిలీ ఉందంట అక్కడ, శవాలను తినేది నక్కలకు. ఏం అనుభవాలు! అరే గదిలో కూడా ప్రార్థన చేయరు. కొంతమంది సోమరులు, మిమ్మల్ని కాదండి, మీరు ఎందుకు అవుతారు, కొంతమంది ఉన్నారు సోమరులు. ఒళ్ళొంగదు. ఒక పక్క ఫ్యామిలీ భయంకరంగా అయిపోతున్నా, జీవితం చిన్నాభిన్నం అయిపోతున్నా, కుటుంబం కూలిపోతున్నా, మోకాళ్ళొంగవు, ఆత్మల అగ్నిగుండానికి వెళుతున్నా, నశించిపోతున్నా, ఆత్మీయ జీవితం ఎండిపోతున్నా, పతనావస్థకి వెళ్ళిపోతున్నా, ఆత్మీయులు దిగజారిపోయి లోకస్తులుగా మారిపోతున్నాయి చూస్తా కూడా కొంతమందికి మోకాళ్ళొంగ అన్నా, ఫలానా బ్రదర్ ఉన్నాడే
రక్షింపబడ్డాడు కదా మళ్ళా బలహీన పడ్డాడన్నా అని నాకు చెప్పకపోతే నా కోపం వచ్చి ఇది చెబితే ఎందుకు తెలుసా? నాకు కాదు చెప్పాల్సింది, పిచ్చి మొహమా, నాకు కాదు చెప్పాల్సింది, మోకాళ్ళుని పెద్ద ఆయనకి చెప్పాలి. అప్పుడు వాడి మైండ్ దిప్పి మళ్ళా లైన్లో తీసుకొస్తాడు. నాకు చెబుతారు కొంతమంది, ఫలానక్క బలహీన పడిందన్నా, ఫలానన్న బలహీన పడ్డాడన్నా, నాకు కాదో మోకాళ్ళుని దేవా అని దేవునికి చెప్పాలి.